अंतर्गम मंडलम पेद्दंपेट ग्रामंलो सीपीआई एमएल प्रजापंत कांग्रेस पार्टी आध्वर्यंलो ग्रामस्थुलु आंदोलन चेपट्टारु। నిన్న జరిగిన గ్రామ సభలో ప్రభుత్వ తీరును ప్రశ్నించిన శ్రీనివాస్ అనే సామాజిక కార్యకర్తపై జరిగిన దాడిని నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు। అనంతరం పెద్దంపేట గ్రామ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు। గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారని దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు। దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న సమయంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది। ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అంతర్గామి ఎస్ఐ సంతోష్ విచారణ చేపట్టిన అనంతరం దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని అన్నారు। గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గొడవను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। పెద్దంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగినటువంటి గ్రామ సభలో మానవత్వం మంటగల్చే విధంగా ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఒక చదువుకున్న వ్యక్తి మీద సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినటువంటి శాంతియుత వాతావరణంలో జరుగుతున్న అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న గ్రామ సభలో పలు విషయాలను ప్రభుత్వ అధికారులకు దృష్టికి తీసుకుపోతా ఉంటే మరి అధికారులు ఆన్సర్ చేయకుండా అధికారులు సమాధానం చెప్పకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీనివాస్ రెడ్డి మధుకర్ రెడ్డి అదేవిధంగా సర్పంచ్ భర్త గురువయ్య అనేటువంటి వ్యక్తులు పాలక వర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు మీరు ఈ కామన్ పీపుల్ ఎటువంటి వ్యక్తో మీరు కూడా ఒక సాధారణ ప్రజలలాగా ఉండాలి తప్ప మీరేదో మొత్తం రాజ్యం మా చేతిలో ఉన్నట్టు ఏదో రాచరిక పాలన అయినట్టు ఏదో రాజ్యం మీద అయినట్టుగా వ్యవహరించి పల్లె శ్రీనివాస్ మీద చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। బలహీనులమని దాడులు చేస్తే బరి తెగించి కొట్లాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం। వెంటనే ఈ విషయంలో స్థానిక శాసనసభ్యులు కోరుకని చందర్ స్పందించాలి। ఎవరైతే దాడులు చేసిరో బీఆర్ఎస్ నాయకులను వెంటనే సస్పెండ్ చేయాలి। ఈ కార్యక్రమం గ్రామ సభ జరుగుతున్న కార్యక్రమానికి పూర్తి బాధ్యత గ్రామ కార్యదర్శి ఉంటుంది। నిన్న కార్యదర్శి గారు పొద్దున ఉదయం 10 గంటలకు సంఘటన జరిగితే సాయంత్రం 5 గంటలకు నా మీద ఏదో జరిగిందని ఫిర్యాదు చేస్తారట। ఇది ఎక్కడి దౌర్భాగ్యం ఏదో సామెత ఉన్నది సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకెందుకు అన్నట్టు ఒక సిగ్గులేని నీతిమాల్యమైనటువంటి చర్యలు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు। వెంటనే చందర్ గారు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని సస్పెండ్ చేసి ప్రభుత్వ అధికారులు ఎవరైతే తప్పుడు పనులకు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళను సస్పెండ్ చేయాలి। 90 లక్షల రూపాయలకు సంబంధించిన గోల్డ్ బాల్ మీద విచారణ జరపాలి అది ఆరోపణ అనుకుంటారా నిజమా అనేది నిగ్గు తేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది। ఈరోజు నేను గ్రామ సభ ఉన్నదని డబ్బు షాటింపు ద్వారా తెలుసుకున్నాను। నేను గ్రామ సభకు వెళ్ళడం జరిగింది। గ్రామ సభలో ఉన్న కొన్ని సమస్యల గురించి నేను పంచాయతీ సెక్రటరీ గారికి వివరిస్తున్న సమయంలో అంతకుముందు నేను గతంలో కూడా 90 లక్షల అవినీతి గురించి కూడా ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకొని కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది। ఆ సమాచారం కొరకు కూడా 28 తారీఖు 8వ నెల 2023 నాడు ఎమ్మెల్యేను తీసుకొని అదే వెహికల్ తీసుకొని కలెక్టర్ ఆఫీసు కూడా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది। ఆ రోజు నన్ను సోమవారం నాడు చూసిన వాళ్ళు మరి కక్షతోటి పెట్టుకొని ఈయన ఎక్కడ దొరుకుతాడన్న ఉద్దేశం కొద్దీ ఇదే గ్రామ సభలో నేను ఆ రోజు మాట్లాడుతుంటే నన్ను మధ్యలో కలగజేసుకొని నాపై దాడి చేసి గురువయ్య నన్ను దన్నడం హరివేద శ్రీనివాస్ విపరీతంగా కొట్టడం జరిగింది। ఇది ఎమ్మెల్యే చంద్రన్న ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి। మీరు నేను చెప్పింది అబద్ధం అయితే మీరు 28 తారీఖు R&R ప్యాకేజీ మొల్మూరు గురించి మీరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన వీడియోస్ కూడా నా దగ్గర నేను ఎవిడెన్స్తో సహా చూపిస్తా ఈ ఇద్దరు మీతోటే ఉన్నారు ఆ వెయిటింగ్ హాల్లో కూడా వెయిటింగ్ చేసి ఉన్నారు ఈ 90 లక్షల అవినీతి కొరకే నన్ను దాడి చేస్తారు ఈ 90 లక్షల అవినీతి మీరు తీయండి అన్న నేనే చెప్తున్నా కలెక్టర్ దగ్గర డిపిఓ దగ్గర ఈ లెటర్ ఉన్నది మీరు అవినీతి తీయండి ఈ 90 లక్షల అవినీతిని తీసి గ్రామానికే వాళ్ళ దగ్గర నుండి రికవరీ చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడండి అన్న నేను చేసేది అది ఒకటే నాకు ఏ పార్టీతో సంబంధం లేదు నేను ఒక సామాజిక కార్యకర్తను నాకు ఎలాంటి పార్టీలు లేవు ఎలాంటి ఏమీ లేవు ఇది నా సొంతగా నేను తీసుకున్నది ఒక చట్టం ద్వారా నేను కష్టపడి నేను నేర్చుకున్నది మీరు ఆ రోజు రాలేదు మీ చుట్టూ వాళ్ళు తిరగలేదు మీ వెహికల్ రాలేదని మీరు నిరూపించండి అన్న నేను నిరూపించడానికి సిద్ధం ఆ 90 లక్షల కొరకే మీ ఇద్దరు మీతోటి తిరుగుతారన్న వాళ్ళిద్దరు కూడా। ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజాపంత నాయకులు పెండ్యాల రమేష్ కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు పెండ్యాల మహేష్ ఉరిమెట్ల రాజలింగం పల్లె శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులతో పాటు జేఏసీ నాయకులు మాధవరావు బర్పాటి శ్రీనివాస్ ఎనగంతుల శ్రీకాంత్ ఆడెపు శంకర్ గజల్ శంకర్ నక్క రాజ్కుమార్ అక్షయ్ అధిక సంఖ్యలో జేఏసీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు।